వేరే పెద్ద హాస్టల్తో కాపి మీ వాళ్ళు శ్రీమతి గండ రమాదేవి గారు, శ్రీమతి రాధ గారు వేదికపై రావాల్సిందిగా మనవి. సమాజపేట ప్రజలందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. బిజ్జంకి రమాదేవి గారు, నేను రామాజపేట గ్రామానికి సర్పంచ్ సభ్యునిగా ఎన్నికైనందుకు శాసనము ద్వారా దిగ్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. రామాజపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు నేను గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలు పాటిస్తానని, భయము కానీ పక్షపాత కానీ రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సభ్యునిగా గ్రామ ప్రజల మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల ఆదేశముల ప్రకారం గ్రామ అటవీ ప్రాంతమును రక్షించడముతో పాటు ఖాళీ ప్రాంతము ఎందు చెట్లను నాటుటకు మరియు మొక్కల జంతువుల సంరక్షణకు చర్యలు చేపడతానని దైవసాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. అందరికి అవకాశం వస్తాయి, జర గాలి గాలి చేయకు. భూపత్తూరు చరిత్రలో ఈరోజు గొప్ప దినంగా చెప్పచ్చు. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ, తర్వాత మన ఎమ్మెల్యే కానీ, మన గ్రామంలో కూడా సర్పంచ్ వాళ్ళు ఈరోజు మన పార్టీలో జగన్ అవుతున్నారంటే మన గ్రామ సర్పంచ్ అయిన లక్ష్మణ చంద్రశేఖర్ ని సభను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుచుకుంటాం. భూపత్పూర్ గ్రామంలో నూతనంగా మన పని మని చేసుకోరు. అడ్జారు కొద్దిగా అది
ఇప్పుడు రావచ్చు సార్ కొంచెం నాకు కొద్దిగా వెనక్కి వెనక్కి జరగండి ఇంకా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అవన్నీ కూడా మన ప్రజాహిత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి ఇవాళ బ్రహ్మాండమైన మెజార్టీ తోటి 1 కోటి ఓట్లు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటేసి గెలిపించారు. మీరందరూ కూడా దయతో నన్ను ఆశీర్వదించి 103,000 ఓట్ల పైన తోటి నన్ను గెలిపించడం జరిగింది. నేను మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పేరున ఇవాళ నేను నన్ను ఆహ్వానించి స్వాగతించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతవరకు ఇవాళ కూడా ఇన్ని ఓట్లు రాలే. మీరందరూ కూడా అంత పెద్ద మేడతో నాకు గెలిపించారు. థ్యాంక్ యూ. జగిత్యాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మనకు మెజార్టీ వచ్చింది. ప్రతి గ్రామం గీడా గాడానికి కాకుండా అదేవిధంగా ప్రతి వార్డులో మెజార్టీ వచ్చింది. దానికోసం ఇటు ప్రజలు అదేవిధంగా చాలామంది నాయకులు కూడా ఎప్పుడైనా ఎన్నుకుంటూ ముందుకుంటే కనబడతారు. మా లక్ష్మణ్ తమ్ముళ్ళు అంటు చాలామంది ఎన్నో రోజుల నుంచి అలా కృషి చేసింది. అందరి కృషి ఫలితం ఇది. అదేవిధంగా ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. మీరే చూస్తున్నారు, మాట అంటే మాటే. తండాల గ్రామ పంచాయతీలు చేసినాం, ఏదో చేసి విడిచిపెట్టలే. ఆ తండాలకు 30 లక్షల రోడ్లు కూడా వేయించాం. రేపటి నాడు ఇంకా చాలా చేసేది ఉన్నారు. అట్లనే గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్లు మీరు పోయిన 4.5 ఏళ్ళు చూస్తే, అంతకుముందు చూస్తే మీరు లెక్క పెట్టుకోరు ఎక్కువ రోడ్లు వేయించాం. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నాం. అదేవిధంగా చెట్టు పండ్లు రద్దు చేసినాం, గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా వేయించినాం. ఇట్లా బీడి కార్మికులకు అంతకుముందు ఎన్నో లేదు, ఇవ్వాలంటే కూడా దేశంలో ఎక్కడ కూడా బీడి కార్మికులకు 1 రూపాయి పింఛన్ లేదు. ఇంత పెద్ద ఎత్తున 1,000 రూపాయల పింఛన్ ఇస్తున్న రాష్ట్రాలు చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అట్లనే ఇంత బ్రహ్మాండమైన రోడ్డు వేసుకున్నాం, బోర్రపల్లి బ్రిడ్జ్ చేసుకుంటున్నాం, ఇవన్నీ చేసుకుంటాం. ఇంకా కొన్ని ఉన్నాయి, నాకు కూడా తెలుసు. కొత్త ప్రభుత్వం, మన ప్రభుత్వ దవాఖాన చాలా ఏది ఉన్నది చేయిస్తా తప్పకుండా. మీ అందరు ఆశీర్వాదంతో గెలిచిన మరి అదేవిధంగా తమ్ముడు మొన్న ప్రతిజ్ఞ చేసినాడు, సెక్రటరీ గారు 2 చేయించుంటారు. చేయించిన అమ్మ ఒకటే ప్రతిజ్ఞ చేయించిరా, ముఖ్యమంత్రి 2 చేయించారు. మొదటిది నేను ఊరు మంచిగా కాపాడుతా, చట్టపరంగా పర్మిషన్ ఉండాలనే కట్టబిస్తా అంటే గతే ఉంటుంది అలా, ఇవన్నీ చేస్తాను. రెండవది ముఖ్యమంత్రి గారు మరి మనం బతకాలంటే పల్లెటూర్లకు వెనుకటికెళ్ళి కూడా ఈ కరెంటు లేనాడు, మోటార్లు లేనాడు కూడా ఇంతో బతికిండు. ఎందుకు? స్వచ్ఛమైన గాలి, చెలివేలో ఇట్లా వాగులు తాగుతాయి నీళ్లు, ఇవన్నీ ఉండే అవన్నీ పోయినాయి. మరి మళ్ళీ మన పల్లెటూళ్ళు బాగుపడాలంటే జలకాలు ఉండాలి అంటే చెరువులు కాపాడుకోవాలి, చెట్టు చేమ కాపాడుకోవాలి, గోజాకొట్టు కాపాడుకోవాలని చెప్పి మళ్ళీ కూడా ఈ సభ్యులందరితో మన ప్రమాణం నియమించింది. బాధ్యత మీ అందరిది, సర్పంచ్ గారిది, ఉప సర్పంచ్ గడువులు కాపాడుకోవాలి. మరి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు మొదట్లో కొద్దిగా బాధ అనిపించవచ్చు, కానీ రేపటి తరం నాడు మొత్తం పోతే మన పిల్లలు పీల్చుకునే తది గాలి కూడా దొరకదు. మనకి ఇచ్చే గాలి ఇచ్చేది అంతా చెట్టు చేమలే. మనకిచ్చే మనం పీల్చుకునే గాలి ఒక 2 నిమిషాలు బొక్కు మూసుకుంటే మీది పోతాం, 2 నిమిషాలు ఆ చెట్టు ఆకులకి వస్తుంది. మనం విడిచిపెడతాం గాలి, మోర్లలో గాలి ఉంటుంది. ఓ పశువు చచ్చిపోతే మురుగు వాసన వస్తుంది, మరి అదంతా ఎటుపోతుంది అనుకుంటున్నారు? ఆ చెట్లు పీల్చుకుంటున్నాయి, చెట్లేమో గలీజు వాసన పీల్చుకుంటుంది. ప్రాణవాయువు మనం పీల్చుకునే ఆక్సిజన్, ప్రాణవాయువు మనకు ప్రాణం ఇచ్చేది ఆ చెట్లు ఇస్తుంది.
కాబట్టే మరి ముఖ్యమంత్రి గారు అంత ఊహ చెప్తున్నారు. అడవులు రక్షించుకుందాం, కాగితం మీద భూమి ఎంతుంటే అలా రెండు పాలు వ్యవసాయకో ఇండ్లకో రోడ్లకో ఉంటే ఒక్క పాలు జంగల్ ఉండే, ఒక్క పాలు జంగల్ ఉండే, రెండు పాలు ఇటైతే ఒక్క పాలు జంగల్. ఇప్పుడు ఒక్క పాలు కాదు కదా, దువ్వాలు ఎత్తు కూడా లేదు, 10% కూడా పడిపోయింది. 90 పైసలు బయలైపోతే 10 పైసలు మందమే మిగిలింది. దాంతో వానలు తగ్గినాయి, వరదలు వస్తున్నాయి, అయితే ఎక్కువ అయితే తక్కువ కరువు. కాబట్టి ఇప్పటికైనా మనందరం దాని మీద దృష్టి పెడదాం. ఇక్కడ వెంకటి ముందు పెరారా అటు ముందుకో అలాగే మంత్రి గుంటూరు నరేష్ గారు అభిమానంతో టిఆర్ఎస్ పైన ఉన్న అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి పైన ఉన్న అభిమానంతో మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కవితక్క గారి సహకారం ప్రోత్సాహం మద్దతుతో ఈరోజు మీరు శాసనసభ్యులు ఎన్నికైన గత 4.5 సంవత్సరాలుగా కూడా ప్రజల మధ్య ఉంటూ ఎంపీ గారి సహకారం మంత్రుల సహకారం తీసుకొని కొన్ని నిధులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఓట్లు అచ్చరిగా రాలేదని చూడకుండా ఇలాంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అర్హులైన వాళ్ళందరికీ ఆసరా పింఛన్లు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇవ్వాలని కూడా దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా బీడీ కార్మికుల పింఛన్లు రైతులకు రుణమాఫీ భూమిశిస్తు లేకపోవడం ఈత కార్మికులకు భూమిశిస్తు లేకపోవడం మేత కార్మికులకు ప్రోత్సాహం ఇవన్నీ చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం. 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ కూడా అవైలబుల్ లేదు ఇవ్వాలని కూడా 24 గంటల కరెంటు. రైతు బంధు పథకం, రైతు బీమా పథకం ఇక్కడ ఎన్నో మాటలు ఇవాళ ప్రపంచం అయితే మెచ్చిన సంగతి మన అందరూ తెలుసు, ఐక్యరాజ్య సమితి మెచ్చింది. తప్పని పరిస్థితులలో ఇవాళ బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ఇవాళ ప్రవేశపెట్టింది, 6,000 రూపాయలు ఒక్కొక్కరు. అదేవిధంగా గారు ప్రముఖ కవి రాసింది మీడియాలో చెప్తున్నా, అంటే ఆ చెట్టు అంత గొప్పది, అందుకోసం మనం చెట్లను కూడా సంరక్షించుకోవాలి, అందరు సహకారం ఉండాలి. ఆడ కట్టి నిజం పట్టుకున్నారు,
ఈడ పోత మిసిన పట్టుకున్న నాకు ఫోన్ చేస్తే, మరి నేను ఈయన ఫోన్ చేసేవాళ్ళకని చెప్తే, వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తే, ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు ముందుగా కేసులు టీఆర్ఎస్ నాయకులు పెట్టారు. ఆయన నా మీద కేసు పెట్టిన పదిపోతే బాధ కాదు కానీ పొరమైతే పోతుంది కదా. అందుకోసం దయచేసి ఇవాళ ఏదైతే మన గ్రామాలకు చెరువులు లేవో, చెట్టు చీమ ఉందో, పశు సంపద ఉందో తెలుసుకుంటూ మనందరం కూడా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ప్రభుత్వం ఏదైతే మన ముందు లక్ష్యం పెట్టిందో ఆ లక్ష్యాన్ని చేరుకొని మన గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని తెలియజేస్తూ, ఈ గ్రామానికి కొన్ని రోడ్లు కావాలి, అదేవిధంగా కొన్ని చోట్ల వీధి దీపాలు లేవన్నారు, తప్పకుండా చేస్తాం. ఎలక్షన్లు అప్పుడు కొంత దుష్ప్రచారం చేసిర్రు, ఆ సంఘాలకు అప్పుడు ఎంపీటీసీ గారు మన ఉపసభాపతి న్యాయేశ్వర అందరం కలిసి తిరిగాం, అందరికీ కలిసి కొబ్బరికాయ కొన్ని రావు అని చెప్పింది చాలా తప్పు. అవన్నిటికి కూడా వస్తాయి. దాదాపు 35 లక్షలు మనం శాంక్షన్ చేసాం. ఎన్నడూ కూడా చరిత్రలో ఈ సంఘాలకు ఏమాత్రం పెట్టలేదు. ఎప్పుడు కూడా కులకుల సంఘానికి మొత్తం ఏ ప్రభుత్వం మొత్తం కట్టేది కట్టుకుంటే మనం ఇంత ఆశ్రయితాం. మళ్ళా మీరు ఇంత మొదలు పెట్టింది ఆశ్రయితాం. మళ్ళా తర్వాత మీ ఆశీర్వాదంతో చేసిన ప్రభుత్వం వచ్చింది అవకాశం ఉంటే మళ్ళీ కొంతప్పుడు సహాయం చేద్దాం. ఒకటి రెండు సంఘాలు ఏమైనా తప్పిపోతే కూడా మళ్ళీ పెడదామని చెప్పి నేను అందరికి తెలియజేస్తూ, మరి రేపటినాడు మంచి మేరకు గెలిపించదు. రేపటినాడు ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి. అవన్నిట్లో కూడా మన టీఆర్ఎస్ నాయకులు గెలిపిస్తే కలిసికట్టుగా పనిచేస్తాం. మన పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ గారిని కూడా ఎలక్షన్ ఉన్నది, వారి ఆశీర్వాదమే పనిచేస్తుంది కాబట్టి టైం ఉన్నది. ఆయన వచ్చినప్పుడు తప్పకుండా వారి మన జాతీయ స్థాయి నాయకురాలు కాబట్టి భారతదేశంలో ఇప్పుడు మన జైత్యాల జిల్లాల పెద్ద మేడతో మీరు గెలిపించారు సెంట్రల్ మేడంటూ. అట్లనే మన ఎంపీ గారిని దేశ చరిత్రలో లేని మెజారిటీ ఇచ్చి మాత్రం గెలిపించాలని చెప్పి మీ అందరికి ఓటు. మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించి స్వాగతించిన నూతనంగా ఎన్నికైన యువ సర్పంచ్ చంద్రశేఖర్ గారు, వాస్తవానికి ఎలక్షన్ల ముందే నాకు తెలిసిన మిత్రుడు ఉన్నా, మీకు నా సహకారం ఉంటుంది తప్పకుండా ఎలక్షన్ల తర్వాత చేరుతా. మా తమ్ముడు మా నా మిత్రులు అందరూ మీకు పనిచేస్తున్నారు, వారు నాకు చేసిన నేను నా పూర్తి సహాయపడుతున్నాను. పాత కొత్త కలయికతోటి అందరూ కలిసి మాజీ సర్పంచులు ఇప్పుడు సర్పంచులు అందరం కలిసి గ్రామ అభివృద్ధి మన ధ్యేయంగా పనిచేద్దాం. నా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి కూడా అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తే ధన్యవాదాలు తెలియజేస్తాం.